మణిపూర్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది మణిపూర్లో హింస జరుగుతున్నట్టుగా ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒలింపిక్ మెడల్ విజేత మేరీ కోమ్ తమ రాష్ట్రం తగలబడిపోతోందని తమకు సాయం చేయాలని ప్రధానికి కేంద్ర హోంమంత్రికి ట్విట్టర్లో వేడుకున్నారు ఈ నేపథ్యంలో అసలు మణిపూర్లో ఈ ఉద్రిక్తతలకు కారణమేంటి అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందుగా మణిపూర్ సామాజిక పరిస్థితుల గురించి అర్థం చేసుకోవాలి మణిపూర్ జనాభా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు ఉంటుంది ఈ రాష్ట్రంలో మొయితే నాగా కుకీ కుకి అనే మూడు ప్రధాన కులాలున్నాయి ఉన్నాయి తే కులంలో ప్రధానంగా హిందువులు ఉంటారు కానీ వారిలో కొందరు ముస్లింలు కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో మొయితే కులస్తుల సంఖ్య ఎక్కువ ఇక నాగాలు కుకీలు ప్రధానంగా క్రిస్టియన్లు నాగా కుకీలను రాష్ట్రంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తించారు ఇక్కడ రాజకీయ ముఖ చిత్రం గురించి మాట్లాడుకుంటే మణిపూర్లో మొత్తం అరవై మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో నలభై మంది ఎమ్మెల్యేలు మొయితే వర్గానికి చెందినవారు మిగిలిన ఇరవై మంది ఎమ్మెల్యేలు నాగా కుకీ సముదాయాలకు చెందినవారు ఉన్నారు ఇప్పటి వరకు మణిపూర్కి ముఖ్యమంత్రులుగా చేసిన పన్నెండు మందిలో ఇద్దరు మాత్రమే ఎస్టీ వర్గానికి చెందినవారు ఒకసారి మణిపూర్ భౌగోళిక పరిస్థితులు చూద్దాం మణిపూర్ ఒక ఫుట్బాల్ స్టేడియంలో ఉంటుందనుకుంటే అందులో మధ్యలో ప్లేఫీల్డ్ స్థానంలో ఇంఫాల్ లోయ ప్రాంతం ఉంటుంది స్టేడియంలో నాలుగు వైపులా ఉన్న గ్యాలరీ లాంటివన్నీ పర్వతాలతో కూడుకున్న ప్రాంతాలు అనుకోవచ్చు వర్గం ప్రజలు ఎక్కువగా ఇంఫాల్ లోయలో స్థిరపడ్డారు వీరు మణిపూర్లో పది శాతం భూభాగాన్ని శాసిస్తున్నారు మిగిలిన తొంభై శాతం పర్వతాలతో కూడుకున్న ప్రాంతంలో ఎక్కువగా అక్కడ గుర్తింపు పొందిన గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి ఈ పర్వత ప్రాంతాలు లోయ ప్రాంతాలు అక్కడి ప్రజల మధ్య వివాదం చాలా సున్నితమైనదే కాదు సుదీర్ఘమైనది కూడా మొయితే వర్గం తమను కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా గుర్తించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది తమకు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని కోరుతూ మణిపూర్ కోర్టులో మొయితే వర్గం ఒక పిటిషన్ వేసింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కన్నా ముందు అంటే మణిపూర్ భారత్లో కలవకముందు తమకు షెడ్యూల్ ట్రైబ్ గుర్తింపు ఉండేదని మొయితే కమ్యూనిటీ చెబుతోంది తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూభాగం సంస్కృతి సంప్రదాయాలు భాషలను పరిరక్షించుకోవడానికి తమకు షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తింపు కావాలని మొయితే కమ్యూనిటీ ప్రజలు అడుగుతున్నారు తమ డిమాండ్ ను నెరవేర్చుకునే కార్యాచరణలో భాగంగా రెండు వేల పన్నెండులో వీరు షెడ్యూల్డ్ ట్రైబ్ డిమాండ్ కమిటీ ఆఫ్ మణిపూర్ పేరుతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇతర వర్గాల నుంచి తమ వర్గం మీద జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ అవసరమని ఈ కమిటీ చెబుతోంది పర్వత ప్రాంతాల నుంచి మొయితేలను బలవంతంగా తెరమేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ స్టేటస్ ఉన్న కులాలకు మాత్రమే భూములు కొనుక్కునే హక్కులు ఉండడంతో జనాభా పెరిగిపోవటం వల్ల ఇంఫాల్ లోయ ప్రాంతంలో తమకు భూములు దొరకటం లేదని ఈ వర్గం ఆరోపిస్తోంది మొయితే వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న అంశంపై ఇప్పటికే ఎస్టీలుగా గుర్తింపు పొందిన కులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది మొయితే జనాభాతో పాటు రాజకీయాల్లో వారి ప్రాబల్యం కూడా ఎక్కువని గిరిజనులు వాదిస్తున్నారు మొయితే వర్గపు ప్రజలు గిరిజనులు కాదని వారు వాదిస్తున్నారు వాళ్ళు ఇప్పటికే ఎస్సీ ఓబీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని వాటితో పాటు ఆర్థికంగా వెనుకబడిన కులాల రిజర్వేషన్లు కూడా పొందారని ఈ స్టేటస్ల నుంచి వాళ్ళు చాలా ప్రయోజనాలు పొందారని అంటున్నారు వారి భాష కూడా రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో ఉందని అలా దానికి రక్షణ లభిస్తోందని అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మొయితే వర్గం తాము డిమాండ్ చేస్తున్నట్లుగా అన్ని దక్కించుకోవడానికి లేదని చెబుతున్నారు ఒకవేళ వారికి మరిన్ని రిజర్వేషన్లు కల్పిస్తే అప్పుడు మిగిలిన ఎస్టీ వర్గాల ప్రజలకు ఉద్యోగాలు దక్కించుకునే అవకాశాలు విద్యా సంస్థల్లో సీట్లు పొందే అవకాశాలు తగ్గిపోతాయని అంటున్నారు ఎస్టీ స్టేటస్ దక్కితే మొయితే ప్రజలకు పర్వత ప్రాంతాల్లో భూములు కొనుక్కునే హక్కు లభిస్తుందని దీనివల్ల పర్వత ప్రాంతాల్లో గిరిజనుల నివాసం మరింత కష్టమవుతుందని విమర్శిస్తున్నారు ఇటీవల మణిపూర్ హైకోర్టు మొయితే ట్రైబ్యూనియన్ దాఖలు చేసిన ఒక పిటిషన్ను విచారణకు స్వీకరించింది దీని విచారణ సమయంలో మొయితా వర్గానికి ట్రైబల్ స్టేటస్ ఇవ్వడాన్ని పరిశీలించాలంటూ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది వారి డిమాండ్ పదేళ్లుగా పెండింగ్లోనే ఉందని ఇప్పటి వరకు దానిపై సంతృప్తికరమైన సమాధానం రాలేదని నాలుగు వారాల్లో దీనిపై జవాబు ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది కోర్టు చెప్పిన విషయం ఇది అంతేకాదు కోర్టు ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా కోరింది అంతేకాని కోర్టు మొయితే వర్గానికి ట్రైబల్ స్టేటస్ ఇవ్వాలని ఎక్కడా ఆదేశాలు ఇవ్వలేదు కేవలం విచారణ సమయంలో ఇలాంటి అభిప్రాయాలు మాత్రమే వెల్లడించింది కానీ కోర్టు పరిశీలించాలని చెప్పిన అంశాలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ అంశంపై సదరు వర్గాలు తీవ్రంగా స్పందించాయి ఆ మర్నాడు మణిపూర్ అసెంబ్లీలో హిల్ ఏరియాస్ కమిటీ కోర్టు ఆదేశాలను తాము తీవ్రంగా విభేదిస్తున్నామంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది అంతేకాదు హిలేరియాస్ కమిటీ అన్నది ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అని కోర్టు కనీసం తమను సంప్రదించలేదని వ్యాఖ్యానించింది ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయం ఏంటంటే మణిపూర్ పర్వత ప్రాంతాల్లో ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే కూడా వారు గెలిచిన పార్టీలకు అతీతంగా ఈ హిల్ ఏరియాస్ కమిటీలో సభ్యులుగా ఉంటారు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే డి గంగమాయి ఈ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు మే మూడవ తేదీన ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ ఒక ర్యాలీ నిర్వహించింది ఈ గిరిజన సంఘీభావ ర్యాలీని మణిపూర్ రాజధాని ఇంపాల్కు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చురాచాంద్పూర్ జిల్లాలోని తోర్బాంగ్లో నిర్వహించింది ఇందులో వేలాది మంది పాల్గొన్నారు ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం ర్యాలీ జరుగుతున్నప్పుడు అక్కడ ట్రైబల్ గ్రూప్స్కి ఇతర గ్రూప్స్కి మధ్య ఘర్షణ చెలరేగింది దీంతో ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు కూడా హింస విస్తరించింది ఈ హింస ఇంతలా పెరగడానికి మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి ఉదాహరణకు మణిపూర్లో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న వారు తమ వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బైరన్ సింగ్ను పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాయి ఇప్పటికే సీఎం సింగ్ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ సాగుపై ఉక్కుపాదం మోపింది ఇప్పటికే అధికారులు రాష్ట్రంలో నల్లమందు పండిస్తున్న క్షేత్రాలను నాశనం చేస్తున్నారు ఇలా డ్రగ్స్ కి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారం మియన్మార్ నుంచి ఇక్కడికి అక్రమంగా వచ్చిన శరణార్థుల మీద ప్రభావం చూపుతుందని అంటున్నారు ఇలా మయన్మార్ నుంచి మణిపూర్కి వచ్చిన వలసదారులంతా అక్కడి కుకి జోమీ కులాలకు చెందినవారన్న విమర్శలు ఉన్నాయి మే రెండవ తేదీన ముఖ్యమంత్రి బైరేన్ సింగ్ నల్లమందు క్షేత్రాలపై దాడుల గురించి ఒక ట్వీట్ చేశారు పోలీసులు చురాచాంద్పూర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల నుంచి పదహారు కిలోల నల్లమందు స్వాధీనం చేసుకున్నారని ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో సదరు వ్యక్తులు మన అటవీ భూభాగాన్ని నాశనం చేస్తున్నారని వారు తమ డ్రగ్స్ వ్యాపారం కోసం రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలు రగులుస్తున్నారని చెప్పుకొచ్చారు ఇలా ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో ఉన్న మరో మతపరమైన సమస్య గురించి ప్రస్తావించినట్లయింది సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ పంజోభం చెప్పిన వివరాల ప్రకారం రాష్ట్రంలో చెలరేగిన ఈ హింస ఒక్కరోజులోనే తలెత్తింది కాదు ఇక్కడి గిరిజనుల్లో చాలా అంశాలపై ఎప్పటి నుంచో అసంతృప్తి రగులుతోంది గిరిజనులు ఉంటున్న భూముల్ని ఖాళీ చేయిస్తున్నారు ఇది ఎక్కువగా కుకీ వర్గ ప్రజలపై ప్రభావం చూపింది ఇటీవల హింస చెలరేగిన చురాచాంద్పూర్ ప్రాంతంలో ఎక్కువగా కుకీ వర్గ ప్రజలే నివసిస్తారు ఇలా అన్ని కారణాల వల్ల అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగాయని ప్రదీప్ చెప్పారు ఇప్పటి ఈ హింసాత్మక ఘటనల కారణంగా తొమ్మిది వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు చాలామంది ప్రజలు మణిపూర్ రాష్ట్రాన్ని వదిలి అస్సాం సరిహద్దుల్లో తలదాచుకుంటున్నారు ప్రస్తుతం మణిపూర్లో మోహరించిన పోలీసులు సైన్యం రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాయి